హాయ్ పిల్లలు, ఈరోజు మనం నడమంత్రపు కాకి అనే స్టోరీ చెప్పుకుందామా? సరే అయితే, కానీ ఈలోపు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేది. అది ఎప్పుడూ ఎడ్డమంటే తెడ్డమనే రకం. దానికి తోడు అసూయ కూడా ఎక్కువే. ఒకరోజు కాకి సముద్రం దగ్గరికి వెళ్ళింది. అక్కడ కొన్ని బాతులు నీటిపై ఈదుతూ కనిపించాయి. ఒకటి రెండు బాతులు రెక్కలు టపటపలాడిస్తూ సముద్రానికి కొంత ఎత్తులో ఎగిరి తిరిగి నీటి మీదకు చేరుకుంటున్నాయి. అది చూసి కాకి తిన్నగా ఉంటుందా, దానికి నవ్వు వచ్చింది. హలో, ఏమిటా ఎగరడం? మీరు అసలు పక్షులేనా? ఎగరడం అంటే రివ్వున బాణంలా గాల్లోకి దూసుకుపోవాలి, ఆకాశాన్ని తాకే విధంగా ఎగరాలి అని హేళనగా మాట్లాడింది కాకి. కాకి మనస్తత్వం అర్థం చేసుకున్న బాతులు దాని మాటలు పట్టించుకోకలేదు. కాకి వదలకుండా వాటి వెంటబడింది. హే, మీలో ఎవరైనా ఎగరడంతో నాతో పోటీకి వస్తారా, లేక పిరికి వాళ్ళలా దూరంగా పారిపోతారా అంటూ సవాలు విసిరింది. కాకికి బుద్ధి చెప్పాలని ఒక బాతు కాకితో పోటీకి సిద్ధమంటూ ముందుకు వచ్చింది. రెండింటి మధ్య పోటీ మొదలైంది. బాతు తీరానికి దూరంగా సముద్రం లోపలికి నీటి మీద కొంత ఎత్తులో ఎగురుతూ వెళ్ళసాగింది. కాకి బాతును అనుసరిస్తూ గాలిలో పల్టీలు కొడుతూ రకరకాల విన్యాసాలు చేసింది. అలా అలా కాకి బాతు తీరం నుండి లోపలికి చాలా దూరం వెళ్ళిపోయాయి. రెండూ అలసిపోయాయి. మరి చాలాసేపు నుంచి గాల్లో ఎగురుతున్నాయి కదా, అందుకు రెండూ కూడా అలసిపోయినాయి. బాతు నీటిపై వాలి సేద తీర్చుకుంది కొసేపు. కానీ పాపం కాకి కూడా అలసిపోయింది కదా, దానికి విశ్రాంతి తీసుకుందామనుకుంది. కానీ కన్ను చూపు మేరలో ఒక చెట్టు కానీ గట్టు కానీ కనిపించలేదు. పోనీ, నీటిపై వాలుదామంటే మునిగిపోతుంది, మరి దానికి కూడా భయం ఉంటుంది కదా. ఇక ఏం చేయాలో తెలియక పాలుపోక అది ఎంత తెలివి తక్కువ పని చేసిందో అని అర్థం చేసుకుని ఏడుపు మొదలుపెట్టింది. దానితో బాతుకు దాన్ని చూసి పాపం జాలి వేసింది. ఎక్కి ఎక్కి ఏడుస్తున్న కాకిని వచ్చి తన నడ్డి మీద కూర్చుని సేద తీర్చుకోమని చెప్పింది. అప్పుడు దానిని అలాగే నడ్డి మీద కూర్చోబెట్టుకుని ఒడ్డుకు తీసుకుని వచ్చింది. అప్పుడు అర్థమైంది కాకికి, ఇంకా జీవితంలో ఎప్పుడూ ఇంకొకరిని చూసి హేళన చేయకుండా అందరితో స్నేహంగా ఉండడం మొదలుపెట్టింది. అప్పటి నుండి కాకి బాతు కూడా మంచి స్నేహితులయ్యారు. చూసారా ఫ్రెండ్స్, మనం ఎప్పుడూ ఎవరిని చూసి కానీ హేళన చేయకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ.